Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. యేసుదేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం మరణమైన శ్రమ ఎదురైన బెదిరి పోనే విశ్వాసులం మేం మరణమైన శ్రమ ఎదురైన బెదిరి పోనే విశ్వాసులం నృతిని గెల్చిన యేసు రాజే మాది సయం తన ప్రాణమిచ్చి నృతిని గెల్చిన యేసు రాజే మాది సయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం శద్రకు మేషకు అభిద్దకోలను అగ్నిగుండంలో త్రోయబోగా శద్రకు మేషకు అభిద్దకోలను అగ్నిగుండంలో త్రోయబోక నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే నెబుకద్నెజరు మాకు చింతయే లేదులే మా దేవుడు మమ్మును రక్షించులే అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే వారు అని తెగించి విశ్వసించి ముగ్గురు నలుగురై జయించిరే మా మృతిని గెల్చిన యేసు రాజే మాది సయం తన ప్రాణమిచ్చి మృతిని గెల్చిన యేసు రాజే మాది సయం యేసు దేవుని ఆరాధికులం వెనుక చూడని సైనికులం
Good day to all the viewers of Ashirvada Suvartha Jayabari. Ashirvada Suvartha Jayabari karyakramanni vikshistunna mi andariki manchi rojunu prakatistunnam. We believe మేము ఏమని నమ్ముతున్నాం అంటే దట్ యాజ్ యు హియర్ దిస్ వర్డ్ మీరు ఈ దేవుని యొక్క సందేశాన్ని వింటూ ఉండగా ఫెయిత్ విల్ బి జనరేటెడ్ ఇన్ యువర్ లైఫ్ విశ్వాసం మీ యొక్క జీవితంలో ఉత్పత్తి అవుతోంది అండ్ దిస్ ఫెయిత్ విల్ హెల్ప్ యు ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ యు ఎన్కౌంటర్ మీరు ఏ ఏ సన్నివేశాలను మీ జీవితం ఎదుర్కొంటున్నారో ఆ ప్రతి సన్నివేశాన్ని కూడా మీరు జయించేలా ఈ విశ్వాసం మీకు సహాయం చేస్తుంది బైబిల్ సేస్ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ నీతిమంతులు విశ్వాసం మూలముగా జీవిస్తారు సో అవర్ లివింగ్ మస్ట్ బి బై ఫెయిత్ అండ్ ఫెయిత్ అలోన్ కనుక మన యొక్క జీవిత విధానమంతా కూడా విశ్వాసం ద్వారా మాత్రమే మనం జీవించేలా ఉండాలి ద బైబిల్ సేస్ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అకార్డింగ్ టు హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 6 ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండటం అసాధ్యమని వ్రాయబడింది అండ్ హీ దట్ కమిట్ టు గాడ్ దేవుని యొద్దకు వచ్చువాడు మస్ట్ బిలీవ్ తప్పకుండా నమ్మాలి దట్ హీ ఇస్ ఎ రివార్డర్ ఆఫ్ దెం దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్ ఎవరైతే శ్రద్ధగా వెతుకుతారో దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చేవాడని వారు నిశ్చయంగా నమ్మాలి ఆమేన్ Amen. So, when you live by faith, kanaka meer viswasam dwara jeevisthunnappudu, it pleases God. Adi devuniki ento santoshanni kaligistundi. What exactly how do we live by faith? Aksharala manam viswasam moolamuga jeevinchadam ante adi etla? The Bible says, devuniki vakyam em cheptundante, faith comes by hearing and hearing the word of Christ. Vinuta valana viswasam kalugunu, aa vinuta Christunu gurichina vakku ayyundali. What exactly Christ did for you on the cross of the Calvary will generate faith in your life. Aksharala Yesu Christu Prabhulu varu silulo ye karyam chesaro adi meeru vinnappudu viswasam meelo utpatti avutundi. What he did on the cross of the Calvary will generate faith in you. Calvary silulo ayana chesina karyam meelo viswasanni utpatti chestundi. Amen. Amen. For example, udaharanaku the Bible says devuni yokka vakyam em cheptundante faith worketh by love according to Galatians 5 verse 6 galati patrika 5th adhyayam 6th vachanam vrayabadina maada prakaram ee okka viswasam anedi prema dwara kriya roopakam avutundi it works by faith adi viswasam dwara pani chestundi and it also says in 2 Thessalonians that your faith groweth exceedingly rendava Thessalonike patrikalo mee viswasam antakantaku atyadhikanga abhrudhi chendutundani vrayabadindi so the more you hear about Jesus kanaka yesu gurinchi meeru enta ekkuga vintaro the more faith will be generated anta ekku viswasam meelo utpatti avutundi the more you know about the love of God దేవుని ప్రేమ గురించి మీరు ఎంత ఎక్కువగా తెలుసుకుంటారో ద మోర్ ఫెయిత్ విల్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ అంత ఎక్కువగా విశ్వాసం మీ జీవితంలో పనిచేస్తుంది ఫెయిత్ వర్కెత్ బై లవ్ విశ్వాసం అనేది ప్రేమతో పనిచేస్తుంది ఆమేన్ ఆమేన్ ఇట్ గోస్ ఆన్ టు సే ఇంకను ఏమని చెప్పబడిందంటే సీ ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ అండ్ హియరింగ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ వినుట వలన విశ్వాసం కలుగును ఆ వినుట అనేది క్రీస్తుని గురించిన వాక్యమై ఉండాలి సో what is the word of Christ say intaki christ yokka vaaku emani cheptundi the word of Christ is nothing but the gospel christ yokka vaaku anaga maredo kadandi suvarthaye amen amen and the gospel paul says according to romans 1:16 I'm not ashamed of the gospel for it is the power of god unto salvation to everyone that believeth first to the greek jews or also the greek రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం ప్రకారం అపోస్తలుడైన పౌలు ఏమని తెలియజేశా అంటే సువార్త విషయమై నేను సిగ్గుపడు వారిని కాను ఎందుకనగా అది మొదటిగా నమ్మిన వారికి అనగా యూదునికైనా గ్రీసు దేశస్థునికైనా దేవుని యొక్క శక్తి అయి ఉన్నది గాస్పల్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ కనుక సువార్త అనగా దేవుని యొక్క శక్తి వెన్ యు హియర్ ద వర్డ్స్ ఆఫ్ క్రైస్ట్ పవర్ ఇస్ జనరేటెడ్ ఇన్ యువర్ లైఫ్ క్రీస్తు యొక్క వాక్కులు మీరు ఆలకిస్తూ ఉన్నప్పుడు మీ జీవితంలో శక్తి ఉత్పత్తి అవుతోంది గమనించండి I am crazy about Jesus you know that నీకు సంగతి తెలుసు కదా యేసయ్య అంటే నాకు పిచ్చి according to 1 Corinthians chapter 2 verse 4 మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచన ప్రకారం మనం చూచినట్లయితే 4 and 5 4 5 వచనాలు మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక
పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించితిని. ఆమేన్. ఆమేన్. సీ హి సేస్, గమనించండి ఆయన ఏమంటున్నారంటే, మై స్పీచ్ డిడ్ నాట్ కమ్ టు యు విత్ ఎంటైసింగ్ వర్డ్స్. నా యొక్క వాక్య ఉపదేశం అనేది మనిషిని ఆనందింపజేసే పదాలతో కూడా రాలేదు. బట్ ఇట్ కేమ్ విత్ ద డిమాన్స్ట్రేషన్. అది ప్రత్యక్షపరచబడే విధానంతో మీ ముందుకు వచ్చింది. వాట్ ఈస్ ద డిమాన్స్ట్రేషన్? ఏమిటి ఆ సువార్త యొక్క వాక్య సందేశం యొక్క ప్రత్యక్షత? డిమాన్స్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి యొక్క ప్రత్యక్షతయే దేవుని సువార్త యొక్క ప్రత్యక్షత. దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. కనుక మీ యొక్క విశ్వాసం అనేది మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నది కాదు, గాని దేవుని యొక్క శక్తితో కూడినది. సీ, అవర్ ఫెయిత్ షుడ్ స్టాండ్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ఎన్ ఇండికేషన్ that your faith should stand in the gospel. గమనించండి ప్రియులారా, మన యొక్క సువర్తమానం అనేది జ్ఞానంతో కూడిన మాటల ద్వారా కాదు, గాని దేవుని శక్తి మీద ఆధారపడి ఉన్నది అనుటయే సువార్తకు సూచన. సువార్త అనగా ఏంటంటే దేవుని శక్తి. ఆమేన్. When you depend on the power of God, it's an indication that you are depending on the gospel of God. ఎప్పుడైతే మీరు దేవుని శక్తి మీద ఆధారపడుతున్నారో అది దేనికి సూచన అంటే మీరు సువార్త మీద ఆధారపడుతున్నారని దానికి సూచన. ఆమేన్. ఆమేన్. అండ్ ఇట్ ఆల్సో సేస్ ఇన్ 1 కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 18. అలాగే మొదటి కొరింథీ పత్రిక 1:18లో ఇంకను ఏమని వ్రాయబడిందంటే, ఫర్ ద ప్రీచింగ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ టు దెం దట్ పెరిష్ ఫూలిష్నెస్, బట్ అన్ టు us విచ్ ఆర్ సేవ్డ్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనం, గాని రక్షింపబడుతున్న మనకైతే దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. క్రాస్ ఇస్ నథింగ్ బట్ ద గాస్పెల్. గమనించండి ప్రియులారా, సిలువ అనగా మరేదో కాదు, సువార్త. హల్లెలూయా. హల్లెలూయా. పీపుల్ సే, బ్రదర్ దిస్ ఇస్ బేసిక్ గాస్పెల్. ప్రజలు అంటారు, సోదరుడా ఇది కేవలం పునాది లాంటి సువార్త మాత్రమే, ప్రాథమికమైంది అంటారు. అలా కాదండి. దిస్ ఈస్ ది ఓన్లీ గాస్పెల్. ఇది మాత్రమే సువార్త. వాట్ డిడ్ క్రాస్ డిడ్ ఫర్ యూ? సిలువ మన కొరకు ఏం చేసింది? క్రాస్ డిడ్ ఫర్ us విచ్ ఇట్ కుడ్ నాట్ డూ ఫర్ డేవిడ్ ఆర్ మోసెస్ ఆర్ పీపుల్ బిఫోర్ ద క్రాస్. సిలువకు ముందు ఉన్న ప్రజానీకమైన దావీదు గాని మోషే గాని వారికి సిలువ ఏమి చేయలేకపోయిందో ఈనాడు సిలువ ఆ కార్యాన్ని మన కొరకే చేసింది. ఆమేన్. ఆమేన్. సీ, జాన్ ద బాప్టిస్ట్ ఈస్ గ్రేటర్ దెన్ దెమ్. గమనించండి, స్నానికుడైన యోహాను వారికంటే శ్రేష్ఠుడై ఉన్నాడు. బట్ కానీ వి ఆర్ గ్రేటర్ దెన్ జాన్ ద బాప్టిస్ట్. స్నానికుడైన యోహాను కంటే మనం ఎంతో గొప్పవారమై ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సీ, గాడ్ హస్ ప్లేస్డ్ us in Christ at the right hand side of most high. Yendukanaga thandreyana devudu achyunnatamaina simhasanamunandu aasinudai devuni yokka kudi parsamuna aasinudaina yesulo manalni unchi unnadu. Amen. Amen. Today ee roju we have a throne. Manaku oka simhasanam undi. We are seated on the throne of Christ. Christ simhasanam meeda aasinudai unnadu. We must rule from his throne. ఆయన సింహాసనము నుంచి మనం పరిపాలన చేయాలి. ఆమేన్. ఆమేన్. When you rule from his throne, ఎప్పుడైతే ఆయన సింహాసనం నుంచి మనం పరిపాలన చేస్తామో, నథింగ్ షల్ బి ఇంపాసిబుల్ అంటు యు. ఏది కూడా మనకు అసాధ్యమైంది ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. See, people who don't believe cross. గమనించండి, ఎవరైతే ఏ ప్రజలైతే సిలువనందు విశ్వాసం ఉంచరో, they are losing their salvation. వారైతే వారి రక్షణనే కోల్పోతున్నారు. But here, కానీ ఇక్కడ మనం చూస్తే, when you believe cross, సిలువ యందు విశ్వాసం ఉంచినప్పుడు, there is something dispatched from heaven upon your life. పరలోకం నుండి మీ జీవితం మీదకు ఏదో విడుదల చేయబడుతుంది. The power of God. అది దేవుని శక్తి. హల్లెలూయా. హల్లెలూయా. Amen. Amen. It goes on to say, ఇంకను ఏమని చెప్తుందంటే, some people say, brother, okay, that's a basic gospel. Now we got to do the works. కొంతమంది అంటారు, సోదరుడా ఇది కేవలం ప్రాథమికమైన సువార్త మాత్రమే, మనం ఇప్పుడు క్రియలు చేయాలి అంటారు. But God said, kani devudu emana selavicharu, they also say faith without works is dead. Inkonu vaaru em antaru telusa, kriyalu leni vishwasam mrutam ani kuda cheptaru. So here we see what the works are. Intaki asalu kriyalu ante emito ikkada manam chuddam. In John chapter 6 verse 28 and 29, Yohana suvartha 6th adhyayamu 28 29 vachanalni manam chuchinatlayite, Yohana suvartha 6 28 29 vachanallo vaaru memu devuni kriyalu jariginchutaku ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాణియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ.
పంపిన వాణి యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఆమేన్. విశ్వాసం క్రియలు లేని విశ్వాసము మృతము. ఏంది ఆ క్రియలు అంటే, ఆ క్రియ ఏంటంటే దేవుని ఆయన పంపిన వాణి యందు విశ్వాసం ఉంచుటయే ఆ క్రియ దేవుని క్రియ. Hallelujah. Hallelujah. See, the more, I mean, you got to, when the more you depend on Jesus, the more you trust Jesus. Kanaka enta ekkuga yesuna nirikshana unchi ayana meeda aadhara padtaamo, that's when faith will work. Appudu viswasam kriya cheyadam aarambhistundi. Faith worketh by love. Yokka viswasam premato panchestundi. The foundation of faith is love. Viswasaniki unna punadiye prema. A foundation of every Christian is love. ప్రతి క్రైస్తవుని జీవితానికి పునాది కూడా ప్రేమయే. See, he says, why do you call me Lord, Lord and do not do the things which I tell you to do? ఆయన అంటారు కదా, ప్రభువా ప్రభువా అన్నని పిలుస్తారే కానీ నేను చెప్పిన కార్యాలు మీరు ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తారు. What is, why did he ask us to do? ఆయన మనల్ని ఎందుకు అలాగున ఏమని చేయమని అడుగుతున్నారు. He further goes on to say, ఆయన ఇంకను ఏం చెప్తూ కొనసాగారంటే, I will tell you about a person who will do according to my word. నా యొక్క వాక్యానుసారంగా క్రియను చేసే వ్యక్తి గురించి మీకు చెప్తాను. He is like this. అతను ఇలా ఉంటాడు. See, he digs and builds a house on the rock. ఈయన మాట విని దాని చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండెను. But the person who does not obey, కానీ ఎవరైతే దేవునికి విధేయులు కారో, బిల్డింగ్ ఎ హౌస్ ఆన్ ద శాండ్, అతను తన ఇంటిని ఇసుక మీద కట్టిన వాని వలె ఉంటాడు. అండ్ హి ఆల్సో గోస్ ఆన్ టు సే ద స్టార్మ్ కేమ్ అండ్ ద విండ్స్ బ్లూ ఆన్ ద హౌస్ అండ్ ద గ్రేట్ వాస్ ఇట్ ఫాల్. ఇంకా నేనేం చెప్పారంటే, వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, దాని పాటు గొప్పది అని చెప్పాను. సీ లుక్ ఎట్ దట్, దో హిస్ ఫౌండేషన్ హి వాస్ బిల్డింగ్ ఆన్ ద శాండ్, హి బిల్డ్ ఎ బిగ్ వన్. గమనించండి, అతడు ఇసుక మీద నిర్మాణం చేసిన అబ్బో చాలా గొప్ప భవనమే కట్టాడు. అండ్ ద గ్రేట్ వాజ్ ఇట్ ఫాల్ హి సేస్, దాని పాటు అది కూలిపోయిన విధానం కూడా చాలా గొప్ప పాటు కూలిపోయింది. సీ దేర్ ఆర్ సమ్ మినిస్ట్రీస్ టుడే, దే ఆర్ బేస్డ్ నాట్ ఆన్ ద లవ్ బట్ ఆన్ సెల్ఫిష్నెస్ ఆర్ సెల్ఫ్ విల్డ్ మినిస్ట్రీ. ఈనాడు చాలా గొప్ప గొప్ప సేవా పరిచర్యలుగా మన కలబందు కనబడుతున్న కొన్ని పరిచర్యల్లో అవి ఇసుక మీద, అనగా స్వచిత్తం మీద, సువార్థం మీద ఆధారపడి తమ సొంత చిత్తాన్ని బట్టి నిర్మాణమయ్యాయి. బికాస్ ద ఫౌండేషన్ ఇస్ నాట్ లవ్, ఎందుకంటే వారి యొక్క పునాది ప్రేమ మీద కాదు. ద ఫౌండేషన్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ దట్ రాక్ విచ్ ఇస్ క్రైస్ట్, క్రీస్తు అనే ఆ యొక్క బండ మీద వారి పునాది వేయబడలేదు. For example, ఉదాహరణకు, how can anybody give cheerfully? ఎవరైనా సంతోషంగా ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారండి? See, parents, they give cheerfully to their children. తల్లిదండ్రులు బిడ్డలకు సంతోషంగా ఇస్తారు. See, out of their love, వారి ప్రేమను బట్టి ఇస్తారు. See, it must be, entire thing must be out of love. ఆ యొక్క చేసే కార్యమంతా కూడా ప్రేమతో చేసేదిగా ఉండాలి. God so loved the world that he gave his only begotten son. చూడండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చేశాడు. What made him give is love. దేవుడు ఈ లోకానికి తన కుమారుని ఇవ్వడానికి కారణం ఏంటి? ప్రేమ. See, when you teach about the love of God, కనుక దేవుని ప్రేమ గురించి ఉపదేశించేటప్పుడు, nobody has to ask for giving. ఎవరు కూడా ఇవ్వండి ఇవ్వండి అని అడగాల్సిన పని లేదు. When you love God, మీరు దేవుని ప్రేమించినప్పుడు, you give, మీరు ఇస్తారు. Hallelujah. Hallelujah. See, when you sow abundantly, you reap abundantly. That's fine. That's true. గమనించండి, చెప్పే మాట బాగుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా కోస్తాం, అది వాస్తవమే. But the foundation, if that is, if you don't have the foundation as love to you, it doesn't work. కానీ ఆ సూత్రం పని చేయాలంటే పునాది అయిన ప్రేమతో విత్తబడకపోతే ఆ సూత్రం పనిచేయదు. ఆమేన్. ఆమేన్. సీ, యు మస్ట్ నో దట్ ఇట్స్ నాట్ దట్ వి లవ్డ్ హిమ్, బట్ హి లవ్డ్ us అండ్ గేవ్ హింసెల్ఫ్ ఫర్ అవర్ సిన్స్. కనుకనే మనం సంగతి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం ఆయన ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించారు. వెన్ యు నో దిస్, ఈ సత్యాన్ని మీరు ఎరిగినప్పుడు, బైబిల్ ఆల్సో సేస్ ఇన్ దిస్ ఇస్ లవ్, బైబిల్ చెప్తుంది కదా ఇందులో ప్రేమ ఉన్నది. వెన్ యు నో అబౌట్ దిస్ లవ్, ఈ యొక్క ప్రేమ గురించి మీరు తెలుసుకున్నప్పుడు, when you taste this love, ఈ ప్రేమను రుచి చూచినప్పుడు, the bible also says since we've been loved so much we ought to love our neighbors. బైబిల్లో ఇంకా రాయబడిన మాట ఏమిటంటే, మనం ఎంతగానో ఈ ప్రేమను అనుభవించాం గనుక ఇట్టి ప్రేమతో మనం పొరుగు వారిని ప్రేమించాలి. See,
గమనించండి. దట్స్ వాట్ when you taste this love of God. అవును, ఈ దేవుని ప్రేమను మన రుచి చూచినప్పుడు you will also begin to give to your neighbor. మీరు మీ పొరుగు వారికి ఇవ్వడం కూడా ప్రారంభిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. See, love is not in word but in deed. గమనించండి ప్రియులారా, ప్రేమ అంటే మాటలతో కాదు, క్రియలతో కూడింది ప్రేమ. Faith worketh by love. ఈ యొక్క విశ్వాసం క్రియలతో కూడా పనిచేస్తుంది, ఆ క్రియ ప్రేమ. Faith without works is dead. క్రియలు లేని విశ్వాసం మృతమైంది. So what ultimately faith what makes you do is anaga chittachivariki viswasam ni dwara emi kriya cheyistundante it makes you love God. Adi mimmunu devuni preminchela chestundi. It makes you love your neighbor as yourself. Mee purugu varini meevale preminchela chestundi. Hallelujah. Hallelujah. See, this is the depth. ఇదండి ఆధ్యాత్మికమైన లోతు. When you are in this love, ఎప్పుడైతే మీరు ఇటువంటి ప్రేమలో ఉంటారో, let's go to one place, 2 Thessalonians. థెస్సలొనికే సంఘానికి రాస్తున్న రెండో పత్రిక verse 3, రెండో పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనం. See, we are talking about the foundation, you see that? గమనించండి, మనం పునాది గురించి ధ్యానం చేస్తున్నాం. What makes your faith grow exceedingly? మీ యొక్క విశ్వాసం అత్యంత సమృద్ధిగా ఎదిగేలా చేసేది ఏమిటి? Let's see. గమనిద్దాం చూడండి. సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఎందుకో ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎట్లా? మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. మీ ప్రేమ విస్తరణతోటి మీ విశ్వాసము ఎదుగుతుంది అన్నట్టు అర్థం. Hallelujah. Hallelujah. See, your faith level is not growing. గమనించండి, మీ విశ్వాసపు స్థాయి ఎదగడం లేదు అంటే you are not giving to people. అంటే మీరు పొరుగువానికి ప్రజలకు ఇవ్వడలేదన్నమాట. And by this we understand that you are not having the depth of Christ in your life. దీని భావాన్ని బట్టి మనం గమనించగలిగితే క్రీస్తుకు సంబంధించిన ఆధ్యాత్మికమైన లోతు నీళ్ళు లేదన్నమాట. ఆమేన్. ఆమేన్. ద మోర్ యు నో అబౌట్ జీసస్, మీరు క్రీస్తును గురించి యేసును గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటారో, ద మోర్ యు గివ్ టు ద పీపుల్, అంత ఎక్కువగా ప్రజలకు ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. హల్లెలూయా. హిస్ లవ్, ఆయన ప్రేమ will compel you to love your neighbor. మీ పొరుగు వారిని మీరు ప్రేమించేలా మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఆమేన్. ఆమేన్. టుడే, ఈ రోజు I'm going to tell you one thing. నేను సంగతి మీకు చెప్పగోరుతున్నా. He loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He's crazy about you. ఆయన మీ గురించి పిచ్చిగా ఉన్నారు. See, that made him to die on the cross. గమనించండి, ఆ పిచ్చి ప్రేమే యేసయ్య సిలువలో చనిపోయేలా చేసింది. Amen. Amen. See, what is the first commandment? మొదటి ఆజ్ఞ ఏమిటండి? Love the Lord thy God with all your heart, with all your strength, with all your might, with all your power. నీ దేవుడిని యెహోవాను నీ పూర్ణ బలముతో శక్తితో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అది మన వల్ల కాలే, మన వల్ల కాదని ఆయనకు తెలుసు. తెలుసు ఆయన ఏం చేసిన అంటే, నీ వల్ల కాదు కాబట్టి నేనే నిన్ను పూర్ణ మనస్సు పూర్ణ శక్తి పూర్ణ ఆత్మతో ప్రేమిస్తానని ఆయన సిలువ మీద చెప్పాడు. మన వల్ల కాలే ఆయన అన్నాడు, నీ వల్ల కాదు నా ప్రేమను కుమరిస్తాను. యూ కెనాట్ లవ్ మీ బట్ ఐ కెన్ ఐ లవ్ యూ. మీరు నన్ను ఆ రీతిగా ప్రేమించలేరు కానీ నేను అటువలే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. See, God is not a man to lie or son of man to repent. గమనించండి, దేవుడు అబద్ధమాడటకు నరుడు కాడు, మాట మార్చుటకు నరుడు కాడు ఆయన. What he did? ఆయన ఏం చేశారు? See, God so loved the world. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు. And that love made him to give his son. ఆ ప్రేమయే తన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చేలా చేసింది. Amen. Amen. Today, ఈ రోజు when you love God, మీరు దేవుని ప్రేమించినప్పుడు you give abundantly. మీరు సమృద్ధిగా ఇస్తారు. I mean it's not tithe or whatever adi dasam bhagam gaani maredena kavachu. See, when you what belongs to what you have is all his. Meeru emaithe kaligi unnaro avanni kuda ayaneve kada. I'm not talking about 10%. Nenu maatladedi aa 10th dasam bhagam maatrame kaadu. I'm talking about giving ourselves to God. Manalni maname devuniki samarpinchukune vidhanam gurinchi maatladutunna. When you give yourself to God, mimmunu meeru devuniki samarpinchukunnappudu there's no 10% or 50% or 90%, you know, everything belongs to God. Ikandulo 10% ani sagam satham 90% viledani samastamu devunive. Hallelujah. Hallelujah. See, when you give it with love, meeru premato dani ichinappudu that's when it comes back to you countless times. అది మరలా మీదకు తిరిగి లెక్కలేనని రెట్లు తిరిగి మీదకు వస్తుంది. బట్ ఇఫ్ యువర్ మోటివ్ ఇస్ రాంగ్, ఒకవేళ దాని వెనకాల మీకున్న మీ అంతర్గతమైన ఉద్దేశం పొరపాటుగా ఉంటే, పీపుల్
make you love money. ప్రజలు ఏం చేస్తారంటే మీరు ధనాన్ని ప్రేమించేలా చేస్తారు. నో నో అలా కాదండి. If only if pastors would make you love God, you may it will make you give more. ఒకవేళ మిమ్మల్ని కాపరులుగా పంచుతున్న దేవుని సావకులు గనక మీరు దేవుని ప్రేమించేలా చేస్తే మీరు దేవుని ప్రేమిస్తున్నారు గనక సమృద్ధిగా ఇవ్వగలుగుతారు. ఆమేన్. ఆమేన్. దట్స్ ఇట్. అదండి. ప్రీచ్ అబౌట్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ గురించి ఉపదేశించండి. ద మోర్ యు ప్రీచ్ అబౌట్ లవ్ ఆఫ్ గాడ్ ద మోర్ యు గివ్. మీరు దేవుని ప్రేమ గురించి ఎంత ఎక్కువగా ఉపదేశిస్తారో అంత ఎక్కువగా దేవునికి ఇవ్వగలుగుతారు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది ఏ వాస్తవం. దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఇది ఏ పునాది. వెన్ యు స్పీక్ అబౌట్ ద లవ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్టెడ్. యు నో దిస్ ఇస్ ద ఫుల్ గాస్పెల్. మీరు దేవుని ప్రేమ గురించి మాట్లాడినప్పుడు అది సంపూర్ణమైన సువార్త. అందులో అన్ని అంతర్లీనంగా ఇమిడి ఉంటాయి. ఆమేన్. ఆమేన్. ఆల్ ఇన్ వన్. అన్ని అందులో ఉంటాయి. లవ్ ఆఫ్ గాడ్. అది దేవుని ప్రేమ. ఇట్ సేస్ you might be speaking in tongues, you might be doing this, you might be having this, but if you don't have love, anya bhashalo maatladi adi chesi idi chesi emi cheyagalina prema lekapothe it's like a empty vessel. మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును అని అంటాడు భక్తుడు. అంతేనండి. బట్ వెన్ యు ఎక్స్‌పీరియన్స్ హిస్ లవ్. కానీ ఎప్పుడైతే ఆయన ప్రేమను అనుభూతి చెందుతారో లైక్ పౌల్ యు సే పౌలు గారు అన్నట్లుగా హి సెడ్ టు మీ ఇఫ్ ఐ యామ్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అదర్వైస్ ఐ వాంట్ టు గో అండ్ లివ్ విత్ హిమ్. ఆయన అంటారు నేను జీవిస్తే క్రీస్తు కొరకే జీవిస్తాను లేదంటే క్రీస్తు యొద్దకే వెళ్ళిపోతాను. హల్లెలూయా. హల్లెలూయా. సీ హి టేస్టెడ్ దట్ లవ్. చూడండి ఆయన ప్రేమను రుచి చూచారు. అండ్ దట్ లవ్ మేడ్ హిమ్ టు గో టు డిఫరెంట్ ప్లేసెస్ అండ్ ప్రీచ్ గాస్పెల్. ఆ ప్రేమయే పలు ప్రాంతాలు వెళ్ళి ఆయన సువార్త బోధించేలా చేసింది. ఇఫ్ యు లవ్ గాడ్ మీరు దేవుని ప్రేమించినట్లయితే యు విల్ డెఫినెట్లీ గివ్ టు ద పీపుల్ హూ గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. మీరు ఖచ్చితంగా సువార్త బోధిస్తున్న వారికి వెళ్ళి మీ ధనాన్ని ఇచ్చి సహాయం చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా.